अंदर की नमस्कार अभी निवर में चिंतकाल अयन पात्र चला विमर्श जी अंदर एमंटे कोई पाइंट चपाली एमंटे नसीपट इसक नलब वेल टन इसक दी नैने पटकना के दंग दोरका 18 కోట్లు ఫైన్ కూడా వేసి చెప్పి చాలా గొప్పగా చెప్పాడు ఆయన పాత్రుడు. ఒకటే అడుగుతా చింతకాల అయ్యన పాత్రని ఇది దొంగలను దొరికావు దొంగేసి పట్టుకున్నాను మరి 18 కోట్లు పెనాల్టీ కూడా వేశాను అని చెప్పాను కదా మరి ఎందుకు ట్రాక్టర్కి 6500 రూపాయలు వసూలు చేస్తున్నావు అడుగుతా మరి దొంగేసుకున్నావు కదా ఎందుకు వసూలు చేస్తావు 6500 అడుగుతా ఒక ట్రాక్టర్కి 6500 రూపాయలు ఇసుకకి ఎందుకు వసూలు చేస్తున్నావు అంటే ఎవరి కోసం వసూలు చేస్తున్నావు ఎవరికి టాక్స్ అని చెప్పి మరి సందర్భంగా చెప్పాలి. ఇంకొకటి అంటాడు చంద్రకళ అయిన పాత్రుడు రాజమండ్రి నుంచి తెచ్చిన ఇసుక ఫ్రీగా ఇచ్చమంటాడు ఎక్స్ఎంఎల్ఏ అని చెప్పి అంటాడు. ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఎవడిస్తాడు నీ బాబిస్తాడా నీ తాత ఇస్తాడా అని చెప్పి నన్ను మరి అడగడం జరిగింది చంద్రకళ అయిన పాత్రుడు. ఒకటే అడుగుతా చంద్రకళ అయిన పాత్రుని ఏదైతే ట్రాన్స్పోర్ట్ తో ఇక్కడికి వచ్చిందో ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు గాని నీ బాబు ఇచ్చాడా అని అడుగుతా. ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు నీ తాతగారు ఇచ్చాడని చెప్పడుతా చింతకాల అయిన పాత్రుడు. ఎందుకన్నానంటే ఇది ట్రాన్స్పోర్ట్ కి సంబంధం లేకుండా గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఇసుక అంతా కూడా అక్కడికి వచ్చింది. ఆ కాంట్రాక్టరే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకుని అక్కడ పెట్టాడు. దాన్ని నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు. ట్రాన్స్పోర్ట్ డబ్బులు తీసుకుని ఇప్పుడు ఎవరికి కడతావు అన్నా 6500 రూపాయలు చూపుతా సుమారుగా 7 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అని చెప్పి నువ్వు వసూలు చేస్తున్నావు కదా ఇది ఎవరికి కడతావు? ట్రాన్స్పోర్ట్ నువ్వు ఆలా కదా నీ బాబు జేబులో ఇవ్వలేదు కదా నీ తాత జేబులో ఇవ్వలేదు కదా డబ్బులు మరి ఎవరి జేబులో ఇవ్వకుండా మరి నువ్వు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ తీసుకుని ఎవరికి ఇచ్చేస్తాను చెప్పి ఈ సందర్భంగా అయ్యన పాత్రని అడగడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు ఆయన చంద్రకళ అయ్యన పాత్రుడు పెదలు నిన్ను ఓడించారు ఎమ్మెల్యే కాదు నువ్వు ఎక్స్ఎమ్మెల్యేవి నీ బాస్ ను కూడా దియ్యమన్నారని చెప్పి చెప్తాడు. కరెక్టే ప్రజలందరూ కూడా మాకు తీర్పు ఇచ్చారు మీరంతా కాగంటరా బాబు అని చెప్పి. ఎందుకంటే ఏదైతే జగనన్న ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు జగనన్న. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా జగనన్న బాగా పరిపాలన చేశారు అయినప్పటికీ కూడా మరి కోటం ప్రభుత్వం హామీలు ఇంకా బోగుందని చెప్పి అత్యాశతో మరి ఓట్లు వేసి గెలిపించి ఇప్పుడు మోసపోతున్నారు. రేపు రాబోయే రోజులు వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు. పక్కన పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నువ్వు బహలంటో మీ బాసు కూడా పక్కన ఉన్న సంగతి చింతకాల అయిన పదవి తెలుసుకోవాలని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాను. ఇంకోటి అంటాడు ఈరోజు అసెంబ్లీకి వస్తారు అసెంబ్లీలో ఉంటాను నేను స్పీకర్ కదా జగన్మోహన్ గారి వస్తే నాకు దండం పెట్టాలి బాబు ఆ యదుపతి గారు అని చెప్పి దండం పెట్టాలని చెప్పి చాలా ఎటకారంగా మాట్లాడతాడు. చింతకాల యదుపతి గారు తెలుసుకోవాలి అది చైర్ అనేది గౌరవం స్పీకర్ చైర్ అనేది గౌరవం. ఆ చైర్లో చింతకాల అయిన పాత్రుడున్నా ఇంకొకరున్నా ఆ చైర్ కి గౌరవంతో నమస్కారం పెడతారు కానీ సంస్కారంతో మరి చింతకాల అయిన పదవి గారు అని చెప్పి అది చెప్పు అవి ఎరవేకండి అది తెలుసుకోవాలని చెప్పి అయ్యన పదవి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ రోజు చూస్తే ఈ రోజు ఇంకోటి అంటాడు గుడిసెట్టువాడు కోటలకపాడు నుంచి వచ్చేసాడని చెప్పి విమర్శలు చేస్తాడు. నిజమే గుడిసెట్టులు చాలా మంది ఈరోజు నర్సీపట్నం వచ్చారు అలాగే కోటవటం నుంచి చాలా మంది గుడిసెట్టులు వచ్చారు బాబాయ్ ఆసుపత్రి నుంచి చాలా మంది గుడిసెట్టులు వచ్చారు అల్లిపూడి నుంచి కూడా చాలా మంది గుడిసెట్టులు వచ్చారన్న సంగతి చింతకాల అయిన పదవి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. చివరిగా ఓ మాట చెప్పాలి ఈ నర్సీపట్నం నేను ప్రజలందరూ కూడా మాట చెప్తున్నాను ఏదైతే నర్సీపట్నంలో 1000 టన్నులు వేసుకుందో అదంతా కూడా గత జగనన్న ప్రభుత్వంలో వచ్చింది. ఛార్జీలన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో కాంట్రాక్టర్ భరించాడు కానీ ఈ రోజు ట్రాన్స్పోర్ట్ పేరుతో 6500 రూపాయలు ఈ చింతకాల అయిన పాత్రుడు మరి అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి ఉందో దోచేస్తారన్న సంగతి సుమారుగా 7 కోట్ల రూపాయలు దోచేస్తున్న సంగతి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భం తెలియపరుస్తూ చివరిగా చింతకాల అయిన పదకు మాట చెప్తున్నా మీరు గాని మీ తాలూకా మనుషులు గాని గౌరవంగా మాట్లాడితే మేము కూడా గౌరవంగా మాట్లాడతాం లేని పక్షంలో మీరు ఏ విధంగా మాట్లాడితే అదే దూరంలో మాట్లాడతాం సంగతి మీ ద్వారా తెలియపడతాం చెప్పి సంగతి తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను. జై జగన్ జై జై జగన్ నమస్కారం.